नमस्ते एक्सप्रेस न्यूज के स्वागतम नेनु जया टाइल ओवर कलेक्टर कार्यक्रमानिकी जिल्ला नलमूल नुंची विशेष स्पंदन बाधितुल समस्यलु विनी वाटि परिष्कारानिकी चर्यलु तीसुकुंटामनी भरोसा कल्पिंचिन कलेक्टर दिनेश कुमार ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నామన్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మహానాడు ఏర్పాట్లు పరిశీలించిన పత్తిపాటి ఒంగోలులో జరిగే మహానాడుకు ప్రత్యేకత ఉందని వెల్లడి ఏడగొండ్లపాడులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేసిన వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు చినగంజం నెల్లూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోటీలో విజేతగా నిలిచిన చినగంజం జట్టు కందుకూరులో జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళన కార్యక్రమం హజరత్తయ్య రచించిన వెలుగు దివెలు కవిత సంపుటిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మానుగుంట మైదర్ రెడ్డి కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్ బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ దినేష్ కుమార్ జేసి అభిషిక్త్ కిషోర్లు సమస్యలను మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగం పొందే మంచి అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని మంచికి ఉపయోగించి వీధి నిర్వహణ సక్రమంగా చేయాలన్న కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేసిన కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలులో జరిగే మహానాడుకు టీడీపీ శ్రేణులతో పాటు వారి కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలన్న ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ అతిథి ఫంక్షన్ హాల్లో టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ క్లస్టర్ స్థాయి సమావేశం రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటిన లైన్స్ గవర్నర్ విజయచంద్ రక్తనిధి కేంద్రంలో తదుపరి రక్తదానం చేసిన లైన్స్ గవర్నర్ విజయచంద్ ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నగరంలోని 14వ డివిజన్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం 28వ తేదీన జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపు ఒంగోలు అద్దం బస్టన్ సెంటర్లోని కోటీస్ షాపింగ్ మాల్ 7వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న అచలానంద ఆశ్రమ స్వామీజీ శ్రీ పరిపూర్ణానంద స్వామి సమంత మహిళా వేదిక వృద్ధాశ్రమంలో స్వామీజీ చేతుల మీదుగా చీరలు పంపిణీ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి 3 ఏళ్లైన సందర్భంగా జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన వైసీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు బీసీ కులాలకు చేసిన మేలును కొనియాడిన వక్తలు తర్లుపాడు ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద ఐటీసీ సహకారంతో ఎస్ఎస్జీఎస్ సంస్థ ఆధ్వర్యంలో జీవ వైవిధ్య దినోత్సవం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్న కిరణ్ కుమార్ గెదలూరు నియోజకవర్గంలో వైసీపీలోని అసమ్మతి వాదులు కొంతమంది రహస్య సమావేశం పార్టీ పెట్టిన నాటి నుంచి అహర్నిశలు పనిచేసిన నాయకులను కార్యకర్తలను విస్మరించారని ఆవేదన త్రిపురాంతకంలో 108 సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించి న్యాయమైన తమ కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చీమకుర్తి మండలం చంద్రపాడులో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల వివరాలు వెల్లడించిన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ కనిగిరి ఎస్ఎన్పాడు ఎమ్మెల్యేలు బుర్ర మధుసూదన్ యాదవ్ టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పోలీస్ స్పందనకు 72 ఫిర్యాదులు ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్వి మల్లికాగా వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న వారికి మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన అనేక సంవత్సరాల నుండి వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ అవలు కావడం లేదని వెల్లడి క్రీడల్లో గెలుపోటములు సమానమని క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయన్న మేయర్ గంగాడ సుజాత సెంట్ థెరిసా హై స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి టెన్నీ కాయిట్ విజేతలకు బహుమతులు అందజేసిన మేయర్ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ఒంగోలులోని సెయింట్ థెరిసా హై స్కూల్లో ప్రారంభం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 27,000 సమాధాన పత్రాలు ఒంగోలుకు చేరిక నగరంలోని రాజ్య గృహకల్ప కాలనీలో సమస్యల తిష్ట అంతర్గత రోడ్లు మట్టి రోడ్లు కావడం సైడ్ కాలవలు లేకపోవడంతో స్థానికులకు ఇబ్బందులు వర్షాకాలంలో వర్షపు నీరు బయటకు పోయే పరిస్థితి లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్న మురుగునీరు ఇది ఇవాల్ట ఎక్స్ప్రెస్ న్యూస్ నమస్తే